మంచి కార్యక్రమాలు ఇలాంటి అన్నదానం చేసే కార్యక్రమాలు ఇంకా ఏదైనా ఉంటే మీరు మీ మనసులో ఉన్నది ఇలా ఉండాలి అని చెప్పి నా దగ్గర కొన్ని మెసేజ్లు ఇస్తే నేను అది కూడా ప్రజలకు అందజేస్తాను అలాంటి కార్యక్రమాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాను చాలా సంతోషం నరేష్ చందా నగర్కి ఫస్ట్ టైం రావడం గల్లీలో రాలేదు సో చందా నగర్కి ఎన్ఎన్ మీడియా తరఫున చాలా కాలమైంది ఎన్ఎన్ మీడియా 1 మంత్ అయిందా కలిసి ఎన్ఎన్ మీడియాది అఘోరా తర్వాత ఒకటి ఇచ్చాను 1 మంత్ అఘోరాని పట్టుకురా ఒకసారి కూర్చుందాం ఇది 4 2 కాలు జంతువు అన్నాడా నా 2 కాలు ఇంత జంతువు ఏదైనా రాను 2 కాళ్ళు 4 కాళ్ళు 82 పళ్ళు నేను చూపిస్తాను నీకు పాదం మోకాలు నడుము చెస్ట్ శిరస్సు ఇవన్నీ చూపిస్తా దమ్మెర దమ్ బంగారు ఆగడం కాదు నువ్వు రా నీకు చెప్తాను నీకు అఘోర అంటే ఎలా ఉండాలో కూడా నేను హిమాలయాల్లో నువ్వు ఏం చేసేసేవాడు అని చెప్తాను నేను ఆయన బతకరా అఘోర ఆయన పేరేంటి అరవింద్ అఘోరి అరవింద్ అఘోరి అరవింద్ అఘోర పెద్ద ఆయన నిన్ను అన్నయ్య అన్న నీకు ఏం మాట్లాడాలో తెలియలే మాట్లాడాలంటే వ్యాధం అంటావు 4 పాదాలు అంటావు అది ఏందో అవి కూడా మాట్లాడదాం డెఫినెట్గా తమ్ముడు వచ్చాడు కనుక చెప్తున్నాను ఆయన బట్టి పెట్టు రూమ్లో గిడి పెట్టాలి సో అతను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గిడి పెట్టేస్తే ఆయన కూర్చోబెడితే 4 కెమెరాలు పెట్టామనుకో 4 పాదాలు 40 ఇది అవన్నీ మాట్లాడదాం సరే నేను రాత్రి చూసా మోహన్ గారు చూపించారు సరే నువ్వు ఇంత దూరం వచ్చిన దానికి ధన్యవాదాలు నేను లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వారబండ సైట్ తిరిగిలో నా సొంత ఇంట్లో స్టూడియో పెడుతున్నాను మీ అందరు మీతో యాంకర్లతో కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాం ఫస్ట్ మీకే వేస్తున్నాను 100,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు సూపర్ కంగ్రాట్స్ 108,000 అయ్యారు నువ్వు మన ఎన్ఎన్ మీడియాకి ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్కి ఏం చెప్తావు సూపర్ అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అంటే ఈ 2 వారాల్లో మీరు 100,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యారంటే రియల్లీ అది మీరు చాలా ఎఫర్ట్ తోటి చాలా కష్టపడి వీడియోలు చేశారు సో ఆ ఎఫర్ట్ అనేది మీకు ప్రతిఫలం దక్కింది సో ఈ మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ మీ ఛానల్ అనేది ఒక స్థాయికి వెళ్ళిపోయింది అలా జనాలకు రీచ్ అయింది కంగ్రాచులేషన్స్ మాస్టర్ ఓకే థ్యాంక్ యూ సో ఇదండి ఎన్ఎన్ మీడియా తరఫున కానీ నేను అడిగేది 108,000 అయింది కనుక దీన్ని అలాగే సబ్స్క్రైబ్ చేయిస్తే మేము ఒక యూనియన్ పెడతాం సో మీడియా ఎలా ఉండాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా థంబ్నెయిల్స్ ఎలా ఉండాలి థంబ్నెయిల్ అనేది మనం మాట్లాడేది ఒకటి అయితే థంబ్నెయిల్ అది ఒక విధంగా అపార్థంగా పెడతారు అది ప్రజల్లో అవగాహన లేకుండా ఒక విధమైన చెడు మార్గంలో వెళ్లకుండా ఉండడానికి నేను యూనియన్ పెట్టాలనుకున్నాను డెఫినెట్గా ఎన్ఎన్ మీడియా కానీ మా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున ఎన్ఎన్ మీడియా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి గంట మార్గ కొట్టి అడుగు మీ ఛానలే సబ్స్క్రైబ్ చేయిస్తారా మా ఛానల్ సబ్స్క్రైబ్ ఎన్ని వీడియోలు ఇవ్వలేదే నేను ఫ్రీగా ఇచ్చాను కదా సో ఎన్ఎన్ అమ్మా ఇచ్చానా లేదా ఎన్ఎన్ మీడియాకి సో ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్కి ఎన్ఎన్ మీడియా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున వాళ్ళు ఎన్ఎన్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఎన్ మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నా తమ్ముడికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను సో ఇప్పుడు పిలుస్తానే చందా నగర్లో నేను ఉన్నానంటే తమ్ముడు కూడా ఎన్ఎన్ మీడియా తరఫున వచ్చాడు సో అందరికీ ధన్యవాదాలు అయిపోయిందమ్మా ఓకే ఇలాగా అన్నదాన కార్యక్రమాలు చందా నగర్లో రేపు పోలీస్ డిపార్ట్మెంటు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు నైటు రవీంద్ర గారు సిఐ గారు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు రండి మాస్టర్ అన్నారు వెళ్ళి మాట్లాడి రేపు బిర్యానీ ప్యాకెట్స్ అలా పంచడానికి అడిగాము సిఐ గారు ఏ టైం ఇస్తే ఆ టైంకి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున మేము ఇవన్నీ పంచుతాం అలాగే రేపు సైడ్ 3 బోరబండల్లో కూడా 80 కుటుంబాలకి బియ్యము 6 ఎగ్గులు కుటుంబం మొత్తం నూనె ప్యాకెట్స్ అన్నీ కూడా పంచుతున్నాం అలాగే ఈ శేర్లింగంపల్లి చందానగర్ మియాపూర్ కుకుట్పల్లి పాపిరెడ్డి ఇవన్నీ కూడా మేము అన్నదానాలు చేస్తున్నాం పాపిరెడ్డిలో కూడా ఒక అతనికి కార్మికుడికి కాలు పోతే ఎస్ఆర్కే ఎంటర్టైన్ తరఫున వాళ్ళ సంఘం తరఫున ఒక 5,000 ఇవ్వడం జరిగింది బండ్లగూడలో కూడా ఒక వ్యక్తికి ఇప్పుడు ఈరోజు 12,000 రూపాయలు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ దగ్గర ద్వారా అందజేశాం సో ఈ చందానగర్లో ఈ లాక్డౌన్ ఎత్తేంత వరకు నేను
ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరపున అందరికి అనదార కార్యక్రమాల్లో గానీ బియ్యం గానీ ఆర్థికంగా ఏది ఉన్నా గానీ మేమందరం డొనేషన్ చేసేదానికి రాకేష్ మాస్టర్ గారు నేను మీ ముందుకు వచ్చాను. మీ అందరి సహకారంతో ఈ లాక్డౌన్ ఎత్తేంత వరకు ఇక్కడ అన్ని సేవా కార్యక్రమాలు మేము చేసి నిర్వర్తించి మీకు అన్ని సేవలు చేయడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి సోయెట్ నుంచి మన మస్కట్ నుంచి అందరూ అమౌంట్లు పంపించిన వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళకి ఈ సేవాభావాన్ని మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవాభావంతో మేము ప్రతిదీ అందజేస్తూ మా సోదరుడు శేలం గారు అలాగే వాళ్ళ యొక్క దళిత బహుజన సైన్యం తరపున ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. సో చాలా ధన్యవాదాలమ్మా. సో అందరికీ నమస్కారాలు. ఓకే సోదర, ఓకే. జై కలామ్మ తల్లి, జై జై కలామ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై.